చేనేత రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు మంత్రి కేటీఆర్. చేనేత అభివృద్ధి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల్లోని చేనేత కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చేనేత రంగంలో సేవలందించిన 18 మంది కార్మికులకు అవార్డులు అందజేశారు. గత 3 ఏళ్లుగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులను అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో 40,000 కుటుంబాలకు చేనేత రంగంపై ఆధారపడి ఉన్నాయని, చేతన్నకు నేతన్నకు చేయూత పథకం ద్వారా అందరినీ ఆదుకుంటున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం 2015వ సంవత్సరంలో ఆనాడు ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. 1905వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్ విభజనకు నిరసనగా ఆగస్టు 7 తారీఖు నాడు స్వదేశీ ఉద్యమం ఏదైతే ప్రారంభించబడిందో దానిని అందులో భాగంగా అంతర్భాగంగా ఉన్న స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే నినాదాన్ని మరి ఈరోజు మనం ముందుకు తీసుకెళ్తూ ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించడం, ఆదరించడం, ప్రోత్సహించడం మరియు నేతన్నకు గౌరవప్రదమైన వేతనాన్ని పొందేలాగా చూడడం చేనేత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. గత 3 సంవత్సరాలుగా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద, స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద అవార్డులు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల మరికొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జిల్లాల వారీగా ఎక్కడికక్కడ చేనేత కళాకారులని గుర్తించే విధంగా జిల్లా కలెక్టర్ల స్థాయిలో ఉత్సవాలు నిర్వహించుకున్నాం. ఇక్కడ లాంఛనంగా 2 సీనియర్ చేనేత కళాకారులకి మా ఆధ్వర్యంలో ఇక్కడ కూడా వారిని సన్మానించుకోవడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి మొత్తం మగ్గాలు, చేనేత మగ్గాలు ఎన్ని ఉన్నాయని గుర్తించి దాని ఆధారంగా 17,573 మగ్గాలు, దానిపైన ఆధారపడ్డ కుటుంబాలే కాకుండా అనుబంధ కళాకారులు మరొక 22,875 మంది, అంటే దాదాపు 40,000 మంది చేనేత కళాకారులు వారికి అనుబంధంగా వారి కుటుంబాలు ఈ రంగం మీద జీవనోపాధి పొందుతూ ఉన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినంత పెద్ద మొత్తంలో మనం ఈ రంగానికి బడ్జెట్ను కూడా 2017, 2018, 2019, 2020 సంవత్సరంలో పెద్ద మొత్తంలో కేటాయించుకున్నాం. దానివల్లనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం పెద్ద మొత్తంలో చేనేత కళాకారుల ఉన్నతికి వివిధ రకాల పథకాలను కూడా మనం తీసుకుని వచ్చినాం. గతంలో చేనేత రంగంలో పథకాలు ఏవైతే ఉండేదో కేవలం సహకార రంగంలో ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి చేనేత కార్మికుడు సహకార రంగంలో ఉన్నా, కోఆపరేటివ్ రంగంలో ఉన్నా లేకపోయినా వారికి అందరికీ లబ్ధి కలిగించే విధంగా పథకాలకు రూపకల్పన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రం చేనేత అభివృద్ధి సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తూ ఉంది. మన పథకాల అమలుపై పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసక్తి కనబరుస్తున్నాయి, అనుసరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే ఒడిశా మరియు కర్ణాటక నుంచి అధికారుల బృందం కూడా వచ్చి మన రాష్ట్రంలో పర్యటించి మన పథకాలను అధ్యయనం చేసి ప్రశంసలు కూడా అందించడం జరిగింది. మన రాష్ట్రంలో మనం చూసినట్టయితే చేనేత కళాకారుల కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు ఇప్పుడే మా అందరికీ చాలా సంతృప్తినిచ్చిన మాట, మీ నోటి వెంబడ నేతన్నకు చేయూత అనే పథకం ఏదైతే ఉన్నదో ఈ థ్రిఫ్ట్ పథకంలో 96 కోట్ల రూపాయలు ఈ కష్టకాలంలో మీకు అందించగలిగినామనే తృప్తి నాకు, అదే రకంగా మా డిపార్ట్మెంట్ లోని అధికారులందరికీ, మన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఉంది. తప్పకుండా ఈ పథకాన్ని కొనసాగించమని మీరు ఏదైతే విజ్ఞప్తి చేశారో కొనసాగిస్తాము అని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తూ భవిష్యత్తులో కూడా ఈ థ్రిఫ్ట్ పథకాన్ని ఇంకా బాగా బలంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి ఈ నేతన్నకు చేయూత పథకంలోకి మనం తొంగి చూస్తే ఈ పథకాన్ని మనం 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టుకున్నాం. ఇందులో భాగంగా మీరు మీ నెలసరి వేతనంలో 8% మీరు రికరింగ్ డిపాజిట్లో జమ చేసిన తర్వాత 16%, అంటే మీరు 8 రూపాయలు జమ చేస్తే 16 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. మొత్తం నగదును 3 సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా మీరే వినియోగించుకోవచ్చు అనే ఒక హామీని ఇవ్వడం జరిగింది. కానీ కరోనా నేపథ్యంలో ఆ 3 సంవత్సరాల గడువు ముగియకముందే మిమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాదాపు 4 నెలల ముందే
మనం మీకు ఈ నగదు మొత్తాన్ని కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ మొత్తం పథకంలో ఇంతకు ముందు నేను మీకు విజ్ఞప్తి చేసినట్టు 96,43,00,000 రూపాయలు జమ అయిన తర్వాత వాటి మొత్తాన్ని కూడా మీకోసం విడుదల చేయడం జరిగింది. ఈ ఆపత్ కాలంలో ఇది మీకు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడిందని నేను భావిస్తా ఉన్నాను. ఒక నేతన్నకు చేయుత మాత్రమే కాదు, చేనేత మిత్ర అని మరొక పథకం కూడా తీసుకొని వచ్చినాం. దీనిలో వ్యక్తిగతంగా చేనేత కళాకారులు, మాస్టర్ వీవర్స్, చేనేత సహకార సంఘాలు, టెస్కో మరియు స్వయం సహాయక బృందాలు వీరందరూ కూడా మరి 50% రాయితీని నూలు రసాయనాల మీద ఏదైతే అందిస్తా ఉన్నామో అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో వారి ఆలోచననే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా జిల్లాల కలెక్టర్లు ఎవరైతే విశేషమైన కృషి చేస్తా ఉన్నారో వారికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. భారతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని కాపాడుతానని మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.